ఈ ఈరోజు దేవుని వాక్యము యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనము సహోదరి సహోదరులారా దేవుడు తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములు ఎందు నేర్పరి వారిని నడిపించెను దావీదు దేవునితో ఈ విధంగా అంటున్నాడు యేహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అని ప్రియులారా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన ఎరిగినవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక యోబు భక్తుడు దేవునితో ఈ విధంగా అంటున్నాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియూ నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకొంటిని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు అలాగున లేని వాడనైన నేను ఏమీయో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పుము వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచిచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అని సహోదరి సహోదరులారా వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వినయము గలవారిని తగిన సమయంలో నీవు హెచ్చించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము మాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను మనస్సు పెట్టుకొనక మా కన్నులెప్పుడు నీవైపే చూసేవిగా ఉండుటకు సహాయము దయచేయమని తగ్గింపు తత్వం కలిగి సమస్త మనుషులతో మేము సమాధానముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్